దుర్యోధనుడికి ఓ గుడి ఉంది. దుర్యోధనుడు అనగానే దుష్టత్వానికి ప్రతీకగా నిలిచే పాత్ర గుర్తుకు వస్తుంది. అధికారం కోసం ఎంతటికైనా తెగించే దుర్మార్గం గుర్తుకు వస్తుంది. మరికొందరేమో దుర్యోధనుడిని స్నేహానికి అభిమానానికి ప్రతీకగా భావిస్తారు. ఆయనను కూడా ఒక దేవునిగా కొలుస్తారు. కానీ దుర్యోధనుడికి ఏకంగా ఓ ఆలయమే ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. కేరళలోని కొల్లం జిల్లాలో పోర్వళి అనే చిన్న గ్రామం ఉంది. అక్కడి కొండ మీదే ఈ దుర్యోధనుడి ఆలయం ఉంది. ఆ కొండని మాలనాడ అని పిలుస్తారు. మాలనాడ అంటే ఆలయం ఉన్న కొండ అని అర్థం. ఈ ఆలయం వెనుక చాలా వింత చరిత్రే వినిపిస్తుంది. కౌరలతో జరిగిన జూదంలో ఓడిపోయిన పాండవులు 12 ఏళ్ల అరణ్యవాసాన్ని 7 ఏళ్ల అజ్ఞాతవాసాన్ని అనుభవించేందుకు సిద్ధపడిన సంగతి తెలిసిందే. అజ్ఞాతవాసంలో ఉన్న పాండవుల ఉనికిని కనుక్కోగలిగితే మళ్లీ వారు మరో 12 ఏళ్ల అజ్ఞాతవాసాన్ని చేయవలసి ఉంటుంది. అందుకే అజ్ఞాతవాసంలో ఉన్న పాండవుల జాడను కనుగొనేందుకు దుర్యోధనుడు కూడా బయలుదేరాడు. అలా వెళ్తూ వెళ్తూ కేరళలోని ఈ మలనాడు ప్రదేశానికి చేరుకున్నాడట. ఇక్కడికి రాగానే దుర్యోధనుడికి విపరీతంగా దాహం వేసింది. దాంతో తన దాహార్తిని తీర్చేందుకు ఎవరన్నా కనిపిస్తారేమో అని ఎదురు చూడసాగాడు. దుర్యోధనుడి బాధను గమనించిన ఓ వృద్ధురాలు తన దగ్గర ఉన్న కళ్ళుని ఆయనకు అందించి దాహాన్ని తీర్చింది. కళ్ళు రుచి చూసిన దుర్యోధనుడు మహాసంబరపడిపోయాడు. అక్కడి ప్రజల ఆతిథ్యాన్ని, అక్కడి ప్రకృతి అందాల్ని చూసి ముగ్ధుడయ్యాడు. వెంటనే ఆ కొండ మీద కూర్చొని ఆ ప్రాంతాన్ని సుభిక్షంగా ఉంచమంటూ ఆ పరమేశ్వరుని ప్రార్థించాడు. ఇక అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ ఓ 100 ఎకరాల పొలాన్ని ఆ ప్రాంత వాసులకు దానం చేశాడు. ఇప్పటికీ ఆ ప్రదేశం ప్రభుత్వ రికార్డులలో దుర్యోధనుడి పేరు మీదుగానే ఉంటుందని అంటారు. ఇదంతా జరిగిన ప్రదేశంలో దుర్యోధనుడికి ఓ ఆలయాన్ని నిర్మించారు ఆ ప్రాంత వాసులు. కాకపోతే ఆ ఆలయంలో దుర్యోధనుడి విగ్రహం మాత్రం ఉండదు. గుడిలో ఒక ఎత్తైన ఖాళీ వేదిక మాత్రమే దర్శనమిస్తుంది. గుడిలోకి చేరుకునే భక్తులు తమ మనసులోని ఆ మూర్తిని ఊహించుకుంటారు. ఆ ఆలయంలోని కురువ అనే కులానికి చెందిన వారు మాత్రమే పూజారులుగా సాగడం మరో విచిత్రం. దుర్యోధనుడికి కళ్ళుని అందించిన వృద్ధురాలు కురువశ్రీ కావడంతో ఆ ఆచారం మొదలై ఉంటుంది. ఆడకి ప్రతిరోజు భక్తులు వస్తూనే ఉంటారు. కానీ మార్చిలో జరిగే కెడ్డుకజ ఉత్సవానికి మాత్రం రాష్ట్రం నలుమూల నుంచి లక్షలాది మంది జనం వస్తారు. మన బోనాల సందర్భంగా ఎలాగైతే వెదురుతో తొట్టెలు చేస్తామో అలాగే 70-80 అడుగుల ఎత్తున అలంకరణలు చేసి వాటిని భుజాన మోస్తారు. ఉత్తర భారతదేశంలో అక్కడక్కడ దుర్యోధనుడిని ఆరాధించే ప్రజలు కనిపిస్తారు. కానీ దక్షిణ భారతదేశంలో మాత్రం బహుశా ఈ ఒక్క ప్రదేశంలోనే ఆయన పూజ కనిపిస్తుంది.